గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గుండుగొల్లు నుంచి రమణ గారు రాస్తున్నారు. మహాలయ పక్షంలో ఎవరెవరికి శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పితృపక్షము అంటే పితృదేవతలకి కేటాయించబడ్డ 15 రోజులు అని అర్థం. ఈ 15 రోజుల్లో కూడా తల్లిదండ్రులు అంతకంటే పైవాళ్ళు అంటే తాతలు ముత్తాతలు ఇటు తల్లి వైపు వారు తండ్రి వైపు వాళ్ళు తన వైపు వాళ్ళు వీళ్ళందరిలో ఎవరు గతించారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ 15 రోజుల్లో మనం చేయాల్సిన కార్యక్రమం. ఇక ఎప్పుడు చేయాలి ఏం చేయాలి అంటే ఈ 15 రోజులు కూడా చేయమన్నారు. నిత్య శ్రాద్ధం పెట్టమన్నారు. పూర్వ సంప్రదాయంలో ఈ 15 రోజులు కూడా నిత్య శ్రాద్ధం చేసేవాళ్ళు. బహుళ పక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు చేసేవారు. ప్రతిరోజు కూడా పితృదేవతలకి ఆరాధన చేస్తూ ఒకరికి హస్తోదకం వేసి లేదా ఒకరికి ఒక ఇంట్లో సభ్యులందరూ భోజనం చేయడానికి ఎంత వస్తువులు అంటే బియ్యము పప్పు ఉప్పు అవి ఉంటాయి కదా ఇవన్నీ ఇవ్వడం వాయనం ఇవ్వడం అనే పద్ధతి కూడా ఉంది. 15 రోజులు చేయడం ఒక పద్ధతి ఉంది. ఇది కాకుండా మనకి సమీపంగా చేసేటువంటి కలియుగంలో ఇప్పుడు ఉండే ఆధునిక యుగంలో అన్నీ కుదరవు కనుక తల్లి కానీ తండ్రి కానీ ఏ తిథి రోజు అయితే గతించారో పాడ్యమి రోజు అనుకోండి బహుళ పక్షంలో పాడ్యమి రోజు వారికి ఆర్థికం పెట్టాలి. విధియ తదియ చవితి అట్లా అంటే మనకి కృష్ణపక్షంలో ఏ తిథులైనా ఈ 15 రోజుల్లో వచ్చే తిథులు అవే. కృష్ణపక్షం శుక్లపక్షం అంటాం కానీ ఆ తిథి రోజున పెట్టాలి. ఇక దీంట్లో విశేషంగా మళ్ళీ ఏం చేశారంటే 5వ రోజు ఒక విశేషంగా ఒకటి అంటే ఉదాహరణకి భర్త బతికుండి భార్య వెళ్ళిపోయింది అనుకోండి ఆ 5వ రోజున భార్య పేరు మీద అంటే ఆ ముత్తైదిగా పుని స్త్రీగా ముత్తైదిగా వెళ్ళిపోతుంది కనుక ఆమె పేరు మీద ఒక ముత్తైదికి పూజ చేయమనేది ఇది లోకంలో వచ్చిన తర్వాత పద్ధతి. కానీ వేదోక్తమైన పద్ధతులు ఏంటంటే పితృదేవతకి స్త్రీ పురుష భేదం లేదు. స్త్రీ పురుషం అనేటువంటి భేదం లేదు కనుక ఈ ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే వివాహం కాకుండా వెళ్ళిపోయిన పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయిన పిల్లలకు ఒకరోజు భార్యకు ఒకరోజు ప్రమాదాల్లో మరణించిన వారికి ఒకరోజు ఈ తర్వాత అసలు మనకు అడ్రస్ లేకుండా కొంతమంది మాయమైపోతుంటారు చూసారా అట్లా తెలియకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి అట్లా చేసే రోజుల్లో ఈ 15 రోజుల్లో ఒక్కొక్క రోజును ఒక్కొక్కటికి పెట్టడం అనేది ఒక ప్రాంతీయ ఆచారం ఉంది. కానీ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే మన పితృదేవతలు అంటే ముఖ్యంగా తల్లి తండ్రి ఈ వీళ్ళు ఏ తిథి రోజున వెళ్ళిపోయారో ఆ తిథి రోజున ఆబ్దికం పెట్టాలి. వాళ్ళ పేరు మీద దినం చేయడం అంటారు చూసారా అట్లా తద్దినంలాగా చేయాలి. ఇది మహాలయము పెట్టడము అంటారు. ఇట్లా పెడితే వాళ్ళు భూమి మీదకి వచ్చి మనం ఇచ్చేటువంటి జలము తిలలు భోజనము వస్త్రదానము ఇంకేదైనా దానం ఉంటే ఆ దానాన్ని పొంది తృప్తిగా వెళ్ళిపోతారు. ఇట్లా చేయలేని వాళ్ళకి ప్రత్యేకంగా అమావాస్య రోజు చెప్పారు. ఎప్పుడో తెలియదండి వాళ్ళు ఏ తిథి రోజు పోయారో తెలియదు. మాకు నవంబర్ 3వ తారీఖు పోయారు లేదా 6వ తారీఖు పోయారని తేదీలు చెప్తారు చూసారా అట్లా సంప్రదాయ తిథులు తెలియని వాళ్ళకి మా అమావాస్య రోజున పెట్టమన్నారు. కనుక పెద్దలే పెట్టుకోవడం అంటారు. పితృ అమావాస్య అని మనకు ప్రాంతీయంగా ఉంది కదా పితృ అమావాస్య పితృదేవతల అమావాస్య మహాలయ అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ 15 రోజుల్లో ఏ తిథి రోజు రాకపోయినా తిథి గుర్తు లేకపోయినా అమావాస్య రోజు చేయడం ఉంది. ఈ మిగతా రోజుల్లో ఎప్పుడు తిథి ప్రకారం చేసినా కూడా మహాలయ శ్రాద్ధం పెట్టడం అనేది అమావాస్య నాడు ఉంది కనుక అమావాస్య పితృతిథి అన్నారు. మనకు వెళ్ళిపోయిన రోజు ఏదో తెలియకపోతే అమావాస్యని నిర్ణయంగా తీసుకోమన్నారు కనుక అమావాస్య నాడు పితృదేవతల యొక్క తిథి కనుక ఈ 15 రోజులు చేయాలి. పితృదేవతలు అంటే మన తల్లి తండ్రి ఆ పైన వాళ్ళు తనతో పాటు పుట్టిన వాళ్ళు ఆడపిల్లలు లేదా ఇక మేనత్తలు తనకి పిల్లనిచ్చిన వాళ్ళు ఇటువైపు అటువైపు అందరూ కలిపితే చాలామంది అవుతారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మహాలయ శ్రాద్ధం అనేది పెట్టాలి. వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. వాళ్ళ యొక్క ఆశీస్సు వల్ల మన కుటుంబం కూడా వృద్ధి అవుతుంది. కనుక ఈ పితృ యజ్ఞం అన్నమాట ఇది ఒక యజ్ఞం పవిత్రమైన కార్యక్రమం. ఇది ఉత్సవంలాగా చేయకూడదు కానీ శ్రద్ధతో చేయాలి. శ్రాద్ధము అన్నారు శ్రద్ధతో మనస్సు పెట్టి ఆచార ప్రకారం చేయాలి. కనుక ఆ రకమైనటువంటి ఆరాధన చేస్తే ఇక్కడ చేస్తే అక్కడ వాళ్ళకి చేరుతుంది అనేటువంటిది ఒక సనాతన వైదిక సంస్కారంలో ఉండే ఒక నమ్మకం.